హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు నేను ఈ వీడియోలోని ఆకుకూర పప్పుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది ఆకుకూర కాంబినేషన్లో పప్పుని చేయమని అడుగుతున్నారు కదా. సో మీరు ఏ ఆకుకూర తీసుకున్నా సరే ఈ విధంగా పప్పు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. సో ఈ పప్పు తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. కందిపప్పుని ఒకసారి వాష్ చేసుకుని అందులోకి ఒక కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ని వేసుకుని పప్పుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. పప్పుని నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఈ విధంగా నానపెట్టుకున్న పప్పులోకి మనం ఏ ఆకుకూర తీసుకుంటే ఆ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొనుగంటి కూర తీసుకుంటున్నానండి. ఈ పొనుగంటి ఆకుకి బదులుగా మీరు తోటకూర, పాలకూర, మెంతికూర, మునగాకు, బచ్చలకూర ఇలా ఏ ఆకునన్నా తీసుకోవచ్చు. అయితే ఇది పులుపు ఉండదు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీరు చుక్కకూర కానీ లేదంటే గోంగూర కానీ తీసుకుంటే చింతపండు కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో ఇలా శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న ఆకుని 4 కప్పుల దాకా తీసుకోవాలి. కొలత ప్రకారంగా చూసుకుంటే 1 కప్పు పప్పుకి 4 నుండి 5 కప్పుల దాకా ఆకుకూరని వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 చిన్న ఉల్లిపాయని అలాగే 1 చిన్న టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించేసుకోండి. ఈలోపు 1 గిన్నెలోకి 1 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి నానపెట్టుకోండి. పప్పు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత 1 పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోండి. పప్పు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలండి, మరీ పేస్ట్లా అయిపోకూడదు. పప్పుని మిక్స్ చేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని పిండేసుకుని ఆ గుజ్జు మొత్తం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, పులుపు సరిపోకపోయినా యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పప్పు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద 1 కడాయిని పెట్టుకోండి తాలింపు కోసం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోండి. ఇందులోని 3 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇందులో తాలింపు వేసుకుని ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పప్పు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. సో చాలా సింపుల్గా మనం టేస్టీగా పప్పుని తయారు చేసేసాము. మీరు ఏ ఆకుకూరతో చేసుకున్నా పప్పుని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పప్పుని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.